మా పాపకి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమై ఉంటుంది? పిల్లలకు పాలల్లో సిరప్ కలిపిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? పాప గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. సర్జరీ తప్పనిసరా? కోవిడ్ వచ్చి తగ్గిన పిల్లల్లో మిస్సి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎలా గుర్తించాలి? పాలు పడకపోతే వాంతులు అవుతాయా? చిన్న పిల్లల్లో డిహైడ్రేషన్ లక్షణాలు ఎలా కనబడతాయి? ఏ వయసు పిల్లల్లో డిహైడ్రేషన్ లక్షణాలు ప్రమాదకరం? డిహైడ్రేషన్ కు గురైన పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? రేపు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు.